మీ పార్టీ స్టాండ్ చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు వాళ్ళ రైతులు కాదనే తేల్ చెప్పేస్తున్నారు కాకపోతే ఇది ఒక అతిపెద్ద ప్రజా సమస్యగా మారిపోయింది మారిపోయిందో లేదంటే ప్రతిపక్షం మార్చేసిందో అది మీరు క్లారిటీ ఇవ్వాలి మూడు రోజులుగా వాళ్ళు రూపొందించుకున్న కార్యాచరణ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించడం అందరు రోడ్డు మీదకి రావడం ధర్నాలు చేయడం రాస్తా రోకోలు చేయడం వీటన్నిటికీ పిలుపునివ్వడం వాళ్ళందరూ స్పందించడం ఒక రకంగా చూస్తుంటే మీ మీద చేసే యాజిటేషన్ విషయంలో ప్రతిపక్షం సక్సెస్ అవుతున్నట్లుగానే కనిపిస్తుంది కదా దీని మీద మీరు ఒక డెసిషన్ తీసుకుంటే ప్రతిపక్షానికి ఎంత అవకాశం ఇచ్చినట్లు ఉండేది కాదు కదా అనేది ఇక్కడ ప్రశ్న సార్ నేను ఒక చిన్న నేను మీకు చెప్తాను దానికేనండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 2019లో మొన్న ఏదైతే ఎన్నికలు జరిగినాయో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే తాటికొండ నియోజకవర్గంలోనే కదండి రాజధాని ప్రాంతం అనేది ఉంది ఇదే తాటికొండలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారో ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 82,415 మళ్ళీ ఎందుకు ఆ మాట చెబుతుందంటే 82,000 ఓట్లు ఇదే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి వచ్చింది నిజంగా ఆ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతమే రాజధాని కావాలని కోరుకొని ఉంటే మరి ఆ 82,000 మందిలో కనీసం ఒక 10% 8,000 మంది లేదు కనీసం 1% వేసుకోండి 800 మంది అన్న వచ్చి ఈరోజు ఎక్కడన్నా ధర్నాల్లో పాల్గొన్నారా నేను ఓట్లు వేసినటువంటి తెలుగుదేశం తెలియదు కదా వెంకటరెడ్డి గారు అప్పటికి మీ మూడు రాజధాని నిర్ణయం తెలియదు ఒకవేళ అమరావతిని కంటిన్యూ చేస్తారేమో అని నమ్మకంతో ఓట్లు వేసారేమో అందుకే శ్రీదేవి గారు గెలిచారేమో నేను చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి ఆ ప్రాంత ప్రజలు నేను 1,000,000 ఓట్లు వేసాను చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం మొత్తం మీద ఆ 1,000,000 వచ్చి నేను ధర్నా చేయమంటే అమరావతి గురించి ఆ ప్రాంతంలో ఓట్లు వేసినటువంటి 82,000 మందిలో కనీసం 800 మంది కూడా వచ్చి ఎందుకు అక్కడ నిరసనలో పాల్గొనట్లేదు అంటే వాళ్ళకి తెలుసు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు భ్రమరావతిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది గొప్పన బెటర్ శాసన రాజధానిగా ఇక్కడ ఉంచుతానంటున్నాడు లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వచ్చిండుంటే మొన్నేమో బాహుబలి డైరెక్టర్ రాజమోహన్ తీసుకొని వచ్చాడు ఈసారి అవతార డైరెక్టర్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అవతార 2లో 3లో చూపించేవాడు సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రావట్లేదు నిరసనలు జరపడానికి సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా క్లారిటీ ఇంకేదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఇప్పుడు ఆయన ఏదో పిలుపు ఇచ్చారంటున్నారు మన నీతులు చెబుతాడు కదా చంద్రబాబు నాయుడు గారు జూమ్ లో కూర్చొని కరోనా సమయం పాండమిక్ సిచ్యువేషన్ కరోనా మీద పోరాడాలి ఎవరు బయటికి రాకూడదు నేనంటూ హైదరాబాద్ లో నుంచి 7 నెలలుగా హైదరాబాద్ లోనే నేను నా కుటుంబ సభ్యులంతా మొత్తం తాళాలు వేసుకుని ఇంట్లో గదిలో నుంచి కూడా బయటికి రావట్లేదు ఎక్కడ వైరస్ మళ్ళీ మా కిటికీల్లోంచి లోపలికి వచ్చేసిద్దాం అని చెప్పి రావటం లేదని చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు మరి నువ్వేమో ఆ విధంగా చెప్తావు మరి నువ్వేమో ఈ రోజు మళ్ళీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయాలు వీటిలోనేమో నిరసన చెప్పని నువ్వే చెప్తా ఉంటావు అంటేనేమో నీకు ఒక రూలు నీ కింద ఉన్న కార్యకర్తలేమో ఎట్లయినా నాశనం అయిపోండి ఎట్లయినా వాళ్ళు చచ్చిపోనండి నువ్వేమో దీక్షలు చేయమంటావు వాళ్ళని ధర్నాలు చేయమంటావు నువ్వేమో ఈ రోజు అమరావతి వెళ్ళి కూడా జూమ్ లోనే అటెండ్ అవుతాడంట ఎంత కామనీ చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి